ఓకే, ఇప్పుడు ఇవాళ ఆడియో లాంచ్లో థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ద వెరీ వెరీ సెన్సేషనల్ డైరెక్టర్, క్యాల్కులేటెడ్ డైరెక్టర్. వారి మాటలు మనకి పదే పదే హాంటింగ్గా గుర్తొస్తూ ఉంటాయి. సన్నివేశాలు క్రియేట్ చేసినవి మన ఇళ్లలో జరిగేటువంటి ఎన్నో సన్నివేశాలకి పోలి ఉంటాయి. హీ ఇస్ నన్ అదర్ దాన్ ఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రొడ్యూసర్ వంశీ గారికి, డైరెక్టర్ హరినాథ్ గారికి, సుమంత్ అశ్విన్ అండ్ హీరోయిన్ నందిత అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారు, సమంత నాకు ఒక ఇప్పుడే పంపించిందండి రెండు క్వశ్చన్స్ రాసి. ఫస్ట్ క్వశ్చన్, ప్రేమ గురించి మీ అభిప్రాయం ఇదే కదా? లేదంటే ఇందాక వాళ్ళంతా ఎవరు మన నవదీప్ వీళ్ళంతా మాట్లాడడం చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, లక్కీగా వాళ్ళు ఎవరు డైలాగ్ రైటింగ్లోకి రాలేదు. ఎందుకంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా, నా వల్ల అయితే కాదు. అదండి, అదే మీ టాలెంట్, మీరు అలా వేసేస్తారు పంచులు. నిజంగానే ప్రేమ గురించి అభిప్రాయం అయినా సమంత చెప్పాలి. నా గడ్డం తెల్లబడిపోయింది అని చెప్తే నేను వినాలి యాక్చువల్లీ. ఓకే, సో మీరు చూసినటువంటి ప్రేమ కథా చిత్రాల్లో మీకు బాగా గీతాంజలి చాలా ఇష్టం నాకు. గీతాంజలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. అండ్ మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ ఫర్ ద ఆడియో లాంచ్ త్రివిక్రమ్ గారు. ఓకే, ఇక ఆడియో లాంచ్ కార్యక్రమం ముందుగా మన ప్రొడ్యూసర్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము, వంశీ గారు అండ్ మహేంద్ర గారు. అలాగే ఈ చిత్రం డైరెక్టర్ హరినాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సాదరంగా. జేబీ గారు ఈ రోజుల్లో బస్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట, ఈ సినిమాలతో వైవిధ్యమైనటువంటి మ్యూజిక్ను అందిస్తున్నారు జేబీ గారు. అలాగే హరినాథ్ గారు ఈ సినిమా డైరెక్టర్గా చాలా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాటోగ్రాఫర్ జోషి గారిని, ఎడిటర్ ఉద్ధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మే వి ఆల్సో ఇన్వైట్ మారుతి గారు, ఈ చిత్రం సమర్పకులు మారుతి గారు. మారుతి గారి సినిమాలంటే 100% ఎంటర్టైన్మెంటు. అలాంటి మారుతి గారు ఈ చిత్రానికి కూడా మాటలు అందించారు అండ్ అలాగే స్క్రీన్ ప్లే. ఇక లవర్స్ అన్న టైటిల్ లేకుండానే ఉండేటువంటి సినిమాలకే వారు లవర్స్కి అద్భుతమైన డైలాగులు రాశారు. ఇంకా ఇందులో ఎలా ఉండబోతుందో చూడనున్నాము. లెట్స్ ఇన్వైట్ అవర్ హీరో అండ్ హీరోయిన్ సుమంత్ అశ్విన్ని. తూనీగా తూనీగా, అంతకుముందు ఆ తర్వాత అండ్ ఇప్పుడు లవర్స్, ఈ సినిమాతో సుమంత్ అశ్విన్ ఇంకా బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సుమంత్ అశ్విన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రేమ కథా చిత్రం సినిమాతో కండలు తిరిగిన వీరుల్ని కూడా భయపెట్టింది ఈ అమ్మాయి. మరి ఇప్పుడు ఏం చేయబోతుందో ఏమిటో, నందిత ఒక్క నవ్వు విసిరితే చాలు, చాలామంది అబ్బాయిలు టపీ టపీ పడిపోయేలాగా ఉన్నారు. నందిత అని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆడియో సిడి లాంచ్ కన్నా ముందు ఇందాక ఎలాగైతే త్రివిక్రమ్ గారికి సమంత మాటలు, అదే క్వశ్చన్స్ రాసిచ్చిందో, త్రివిక్రమ్ గారు ఇప్పుడు నేను సమంతను కూడా అడగచ్చు కదా లవ్ గురించి. సమంతను కూడా నేను ప్రేమ గురించి, తను మిమ్మల్ని రండి, ఐఎస్ఐ ముద్ర అంట, పేటెంట్ అంట, రండి. ప్రేమయ్యా, ఏం అయ్యా చేసావే, వాట్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీయా. అదన్నీ అవన్నీ సినిమాకే అండి, రియల్ లైఫ్లో నేను ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్, అదే నా లవ్. టిపికల్ హీరోయిన్ లాగే నా ఆన్సర్ ఇచ్చాను, చూసావా. సరే, నేను కూడా టిపికల్ యాంకర్ లాగా అడగాలి కాబట్టి, మీకు ఇప్పటి వరకు ఎవరి మీద ఇంకా ప్రేమ పుట్టలేదా? అంటే మీ అమ్మ నాన్న? మీకు అంత నమ్మకం ఉందా నేను ఇక్కడ నిజం చెప్తానని? పా, వెరీ గుడ్, వాము. ఈ మహేంద్ర ఈ నేమ్ని వెంటనే మార్చుకోవాలి, లవర్స్ చంపేస్తున్నారు. ఓకే, జస్ట్ వన్ లైనర్ అబౌట్ లవ్, ఫ్యామిలీ, ఫ్యాబ్యులస్. ఓకే, సో ఇప్పుడు ఆడియో సిడి లాంచ్, సమంత టు ప్లీజ్ రిలీజ్ ది ఆడియో సిడి. హ్యాపీ హ్యాపీ ఇక పై ఇక
డైరెక్టర్ హరి గారు మాట్లాడాలి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ బిగ్ గా ఇన్ ది ఇండస్ట్రీ, బేసికలీ విచ్చేసిన పెద్దలందరికీ, ఫ్రెండ్స్కి, మీడియా సోదరులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఐ వుడ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, వంశీ గారు, మహేంద్ర గారు, మారుతి గారు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మల్లిడి సత్యనారాయణ గారు, ఎంఎస్ రాజు సార్. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు అశ్విన్ సార్, నందిత, సప్తగిరి గారు, సాయి గారు, ఎంఎస్ నారాయణ గారు, ఆల్ అదర్ ఆర్టిస్ట్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఎస్పెషలీ టుడే ఐ వాంట్ టు థ్యాంక్ నాట్ జస్ట్ టుడే, జేబి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆడియో. I hope you all like the film. Thank you so much. Thank you Harnath garu, wishing him all the best. Saptagiri garu maatladali. Aa ee cinema la malli maa akka Nandito chesanu pandage theater lo. Thank you. Okay, so mee akke maatladtaru ippudu. Song vinangane it's telustundi enta peppiga and it's a feel good movie. So the credit goes to Hari sir and the whole team of lovers. Thank you. Samantha, to please speak a few words. Andariki namaskaram. First of all, congratulations JP garu. Nen akkada kurchani dance chesanu prati oka song ki. It's very peppy, very young and fresh. Chala baga enjoy chesanu. And all the best to the entire team. The film looks very fresh and young and chudalane anipistundi. So congratulations to Hari garu and Sumanta Ashwin, Nandita and JP garu again, and the producers Mahendra babu and he is I think last 3 years or 4 years nunchi na family lage nen ekkuga నా కోపం ఎవరి మీద చూపించరు, కానీ ఈయన పాపం ఒకరే. హీఈస్ లైక్ మై ఫ్యామిలీ. సో ఆయన పేరు నేను స్క్రీన్ పైన చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఇట్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇట్ షుడ్ డెఫినెట్లీ విన్ అండ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఓకే, సో ఇప్పుడు హీరో సుమంత్ అశ్విన్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుమంత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్తి గారు థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే ఈ రోల్కి నేను సూట్ అవుతానని ఆయన ఫీల్ అయ్యారు. సో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో థ్యాంక్ యూ మార్తి గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ మహేందర్ గారికి థ్యాంక్స్ అండి. మై డైరెక్టర్ హరి గారు, హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అలాగే మై కోస్టార్ నందిత, థ్యాంక్స్ టు యూ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను ఆర్టిస్టుల గురించి మాట్లాడండి, సాయి గారు అండ్ సప్తగిరి గారు ఇద్దరితో నేను వర్క్ చేసినప్పుడు తెగ ఎంజాయ్ చేశాను నేను. సో నేను ఎంత ఎంజాయ్ చేశాను, ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తే బాగుంటుందండి. ఐ థింక్ డెఫినెట్లీ అందరూ బాగా నవ్వి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ సుమంత్ అశ్విన్ అండ్ నందిత ఆల్ ది బెస్ట్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని. జేబీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ వర్కింగ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మారుతి సార్, హరి సార్, అండ్ ఐ థ్యాంక్ మై సింగర్స్ ఆల్సో అండ్ ఐ థ్యాంక్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే జేబీ గారు. ఓకే, ఇక ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పారు అందరికీ అండ్ ఇప్పుడు మారుతి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాయాబజార్ మూవీస్ మీద లవర్స్ అనుకోకుండా స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మమ్మల్ని బ్లెస్ చేసిన రాధాకృష్ణ గారు, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే ఎంఎస్ రాజు గారు గురించి చెప్పాలి. ఎంఎస్ రాజు గారు యాక్చువల్గా మా అబ్బాయిని చేతిలో పెడుతున్నానని చెప్పి ఆయన చేతులు పట్టుకుని చెప్పారు. బట్ అట్లాగే నా చేత, నా టీం చేత వర్క్ చేయించారు ఆయన. ఎందుకనంటే మారుతి టాకీస్ నుంచి, మారుతి దగ్గర నుంచి మంచి హిట్ సినిమా రావాలి ఎలాగైనా సరే అని ప్రతి సీను ఆయన చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నాకు చాలా ఎంకరేజ్ ఇచ్చారు.
నిజంగా ఎంఎస్ రాజు గారితో జర్నీ చాలా చాలా బాగుంది నాకు ఈ సినిమాతో. అట్లాగే ఎంటైర్ టీమ్, నా టెక్నీషియన్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ అందరూ చాలా బాగా చేశారు. అట్లాగే ఆర్టిస్టులు, ఈ రోజుల్లో బస్టాప్తో చేసిన సాయికి ఈ సినిమాలో మంచి లెంత్ క్యారెక్టర్ బాగా చేశాడు. అట్లాగే ప్రేమ కథా చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న గిరి ఈ సినిమాలో చాలా మంచి కీ రోల్ ప్లే చేశాడు. అట్లా ఎంటైర్ టీమ్ లవర్స్ కోసం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవన్కి, అట్లాగే ఎడిటర్ ఉద్దవ్కి, అట్లాగే జోషికి, ప్రతి టెక్నీషియన్స్కి, అంటే ఈ సినిమా హిట్ అవ్వాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే కథ విషయంలో చింతపల్లి రమణ గారు చాలా హెల్ప్ చేశారు, ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా సినిమాల్లాగానే నా ప్రీవియస్ నా 4 మూవీస్ ఎట్లా మంచి సక్సెస్ అనేవి హిట్ అయినాయో, అట్లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎవరన్నా మర్చిపోతే సారీ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు బిగ్ సి కళామందిర్ అండ్ ఆల్సో శ్రేయస్ వెడ్డింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు శ్రేయస్ ఈవెంట్స్ మాత్రమే, ఇక నుంచి శ్రేయస్ వెడ్డింగ్స్ కూడా. సో వెడ్డింగ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నట్లయితే శ్రేయస్ వెడ్డింగ్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. మా మ్యూజిక్ అండ్ ఎన్టీవీలో ఈ కార్యక్రమాన్ని చూశారు, savan.com విన్నారు, ఆదిత్య మ్యూజిక్ అండ్ మూవీస్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ వ్యూవర్స్.